మీది అమృతం లాంటి మనసు కాబట్టి ఈ బిల్డింగ్ కి అమృత అని పేరు పెట్టారు ఆ పేరుకు ప్రత్యేకత ఉంది యాదమ్మా ఆ పేరుకు లావిడ నిజంగా అమృతమూర్తి ఇది కాదు నేను కట్టే ప్రతి బిల్డింగ్ కి అదే పేరు పెడతాను అదేంటి అంత ఆశ్చర్యంగా అడుగుతున్నారు చందు అమ్మ కట్టించే బిల్డింగ్ పేరు అమృతే కదా कंपनी पेरु राजा कंस्ट्रक्शन्स अनि पेट्टी कट्टिंचे बिल्डिंग पेर्लु मात्रं अमृत अनि पेट्टिदि डैडी मरे संबंधं लेकुंडने करुण तन पनुलन्नी वदिलेसि आयन कोसं इंत कष्टपडुतुंदा एंटि मम्मी अला मात्लाडतावु ई समयंलो कूडा इला आलोचिस्तावा नेनु आलोचिस्तानु रोड्डु मीद वेल्तुन्न ओ व्यक्तिकि ऐक्सिडेंट अवुतुंदि गुद्दिन व्यक्ति अतनी हॉस्पिटल चेरुस्ताडु अंदरु मानवत्वं चूपिंचिन मनिषि अनि पोगुडुतारु कानी कार तो गुद्दिंदी अतने अने विषयं मर्चिपोयि वदिलेयाला मनिषिनि प्रमादंलोकि नेट्टि मानवत्वं चूपिंचडं गोप्प कादु प्रमादं जरगकुंडा जाग्रत्त पड्डं अदि गोप्पतनं मीरंता करुण मंचितनं गुरिंचि मात्लाडुतुन्नारु कानी नेनु करुण वल्ल ना जीवित जरिगिन अनर्थं गुरिंचि मात्लाडुतुन्नानु एंदुकंटे आ करुण वल्ल एंत नष्टपोयानो एं पोगोट्टुकुन्नानो नाकु मात्रमे तेलुसु कळ्ळु पोगोट्टि कण्णीळ्ळु पेट्टुकुंटे सरिपोदु जीवितांतं नाकु चीकटि मिगिल्चिन पापं ऊरिके पोदु मम्मी नुव्वु नी स्थायिकि तग्गट्टु मात्लाडडं लेदु ना स्थायि अंटो नीकु अर्थं कादनु प्रपंच मొత్తం కరుణని కీర్తించినా నేను మాత్రం నా భర్త నాకు దూరం చేసిన మనిషిలానే తనని చూస్తాను తనని నేను క్షమించలేను అమ్మా చందు చెప్పండి బాబాయ్ ఈ రోజు 3 ఫ్లాట్లు బుక్ అయ్యామ్మా మొత్తం 95% అయిపోయినట్టే మిగిలిన వాటి కూడా చాలా మంది అడుగుతున్నారమ్మా అయితే మన కావాల్సిన ఎవరన్నా అడుగుతారేమోనని వాటిని ఆపుచ్చాను చాలా హ్యాపీగా ఉంది బాబాయ్ మీ అందరి సహకారంతోనే ఈ సక్సెస్ సాధించగలుగుతున్నాం మాదే ఉందమ్మా ఈ మహా యజ్ఞానికి నడుం కట్టింది నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో నాకు తెలుసు అడుగడుగునా ఎన్ని సమస్యలు వచ్చాయో ఎలా సమర్థించుకుంటూ వచ్చావో నాకు తెలుసు సమస్యలు నాకు లెక్క కాదు బాబాయ్ ఇంతకంటే పెద్ద పెద్ద సమస్యలే జీవితంలో ఎదుర్కొన్నాను వాటిని మించినవి కాదుగా అది నిజమా ఈ రోజు మనతో మొదలుపెట్టిన ఈ వెంచరు 50% కూడా బుకింగ్స్ కాలేదమ్మా అందరూ ఇంత ఫాస్ట్ గా మీ ఫ్లాట్స్ ఎలా ఫిల్ అయ్యాయని అడుగుతున్నారు కొంతమంది బిల్డర్స్ అయితే మన రేట్స్ పెంచాలని ఒత్తిడి కూడా తెస్తున్నారు అందరూ స్క్వేర్ ఫీట్ 4000 అమ్ముతుంటే మనం 3000 కమడం కరెక్ట్ కాదంటున్నారమ్మా నాకు ఫోన్స్ వచ్చాయి బాబాయ్ ఎవ్వరు ఏమన్నా మనం మాత్రం రేట్ పెంచొద్దు మధ్య తరగతి వాళ్ళకి సొంతిల్లు అనేది ఒక కల ఆ కలని నిర్వేర్చడానికి మనం సాయ శక్తులా కష్టపడాలి రాజా కూడా ఇలానే అనేవాడమ్మా రాజా కల కూడా అదే అలాగని క్వాలిటీ విషయంలో మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు కానీ ఆ భార్గవి చేసిన పని వల్లే దెబ్బ తిన్నాం అక్కడికి జాగర్తగానే ఉండేవాడమ్మా కానీ ఆ ఇంజనీర్ని ఎలా నమ్మేమో ఎలా మోసపోయామో కూడా అర్థం కావడం లేదు అందుకే బాబాయ్ మనం ప్రతి దశలోనే ఇన్వాల్వ్ కావాలి మనం అనుకున్నది సాధించాలి అంటే మనం ప్రతి విషయంలోనూ జాగృత పడాలి న్యాయబద్ధంగా మనం బిజినెస్ చేస్తున్నాం లాభాల కోసం చేయడం లేదు ఆ విషయం జనాలకు అర్థమైంది అందుకే మనల్ని నమ్మారు వాళ్ళ నమ్మకాన్ని మనం ముమ్ము చేయకూడదు అర్థమైందమ్మా ఈ ప్రాజెక్ట్ నందరు ప్రెస్టీజియస్ గా తీసుకున్నాం మన దగ్గర పని చేసే వాళ్ళు కూడా ఇది తమ సొంత ఇంటి పనిలాగా చేస్తున్నారు
చాలా సంతోషం బాబాయ్. ఆ భార్గవి ఇది కూడా చూసి ఓర్చుకోలేకపోతుందమ్మా. ఆఫ్టర్ ఆల్ నువ్వేం చేస్తావులే అనుకుంది, కానీ నువ్వేం చేయగలవో నిరూపించి చూపించావు కాబట్టి ఇప్పుడు కుమిలిపోతుంది. మన వెంచర్ ఎంతవరకు వచ్చిందని రోజు తన ఎంక్వైర్ చేస్తూ ఉంటుందమ్మా. ఇక్కడ మనం ఒక ఫ్లోర్ పెరుగుతుంటే అక్కడ తను కుమిలిపోతుందంటేనేమ్ము. భార్గవి, నిన్ను వదిలిపెట్టను. ఇంతవరకు ఆ జనాన్ని ఎందుకు ఖాళీ చేయించలేదు? వాళ్ళని ఖాళీ చేయించేటప్పుడు ఆ ల్యాండ్ మనం హ్యాండ్ ఓవర్ చేసుకునేటప్పుడు మీరే కదా మేడం ఆ చక్రవర్తి గారితో మొత్తం ఖాళీ చేయించమని చెప్పింది. నేను చెప్పాను సరే, మీరు ఫాలో అప్ చేయరా? అన్ని నేను చూసుకుంటే ఇంకా మీరెందుకు? ఫోన్ కట్ చేస్తున్నాడు ఏంటి? ఏంటి ఫోన్ కట్ చేస్తున్నాడా? చేస్తాడు. చేతిలో పొడవాటి లాఠీ ఉంది కదా అని పెద్ద పవర్ఫుల్ అనుకుంటే ఎలా? మొన్నటికి మొన్న నా చేతిలో పెన్ను చూసే భయపడ్డాడు, ఇంకా ఆయన ఏం చేస్తాడు? ముందు ఆ లేబర్ని అక్కడి నుంచి పంపించేయాలి. వాళ్ళు వెళ్తే గాని నేను ఏ పనైనా మొదలు పెట్టలేను. అక్కడంతా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు మేడం. మొన్న సర్వేయర్ తో కొలతలు కొలిపించడానికి వెళ్తేనే అందరూ ఒక్కసారి మూగిపోయారు. ఇంకా నయ్యం కొట్టి చంపలేదు. వాళ్ళంతేరా బాబు, ఇప్పుడు బెల్లం మీద ఈగలు వాళ్తాయి. 10 ఈగలు నదిలించామనుకో, ఇంకో వైపు నుంచి వచ్చి 50 ఈగలు వాళ్తాయి. ఇది అంతే. అయితే వాళ్ళని ఏం చేయలేమా? ఏం చేయలేమా అంటే ఎందుకు చేయలేం, కానీ ఏం చెయ్యాలన్నా ఖర్చు అయితే మరి. అంటే కుండలో కూడా అట్టాగే ఉండాలి, కుర్రాడు మాత్రం దుడ్డుగా ఉండాలంటే ఎలా? బయటికి తీయండి. అప్పుడు వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఖాళీ చేయిద్దామంటే వద్దు అన్నావు, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి? అప్పుడు మీరేమన్నారు? వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఖాళీ చేయిస్తా ఉన్నారు గానీ నాకిస్తానన్నారా? లేదుగా. ఈ ఏడుపు ఏదో అప్పుడే ఏడిస్తే సరిపోయేదిగా, నాకు కావాలని అడిగితే అప్పుడే ఇచ్చేదానిగా. అంటే నాకు కావాల్సినవి చాలా ఉన్నాయి, అన్నీ అడగలేం కదా. అసలే నాకు కొంచెం సిగ్గు. ఏంటి అంటే ఇప్పుడు అలాంటివన్నీ అడగలేం, మీరే చూసిచ్చేయాలి. ఇప్పుడు బోరింగ్ లోకి నీళ్లు రావాలంటే ఫస్ట్ మనం కాస్త నీళ్లు పోసి తడపాలి. ఓ ఒట్టి బోరింగ్ ఎంతసేపు కొట్టినా భుజాలు నొప్పులు వస్తాయే గానీ బొట్టు నీళ్లు కూడా రావు. నువ్వు ఎంతసేపు మాట్లాడినా నీకేం కావాలో నాకేం అర్థం కాలేదు. బోరింగ్ అంటావు, నీళ్లంటావు, తడ అంటావు, ఆహా నీకేం కావాలి? నువ్వు చెప్పు వచ్చి. దా చెప్పు, నాకేం కావాలో ఏం తీసుకోవాలో మేము చూసుకుంటాం. ఓ నువ్వు మధ్యలో వచ్చి దూరిపోకు, డైలాగు వినాలే గాని ఆరాలు తీకు, అర్థాలు మారిపోతాయి. చూడండి భార్గవి గారు, ఇప్పుడు ఎలుకల్ని పంపించాలనుకో పిల్లిని పెంచాలి, పిల్లిని పంపించాలనుకో కుక్కను వదలాలి. పిల్లికి పాలు వీక్నెస్, కుక్కకి మాంసం ముక్క వీక్నెస్. అలాగే అక్కడ ఉన్న జనాన్ని పంపించాలంటే ఇలాంటి జాతి అదే ఒక జాతి కుక్కను వదలాలి. ఆ జాతి కుక్క వీక్నెస్ పట్టుకోవాలంటే ముందు మీరు నా వీక్నెస్ పట్టుకోవాలి. నీకేం కావాలో చెప్పు, ఇచ్చేస్తాను. మీరు మరీ ఓపెన్ హార్ట్ అండి, ఏదడిగినా ఇచ్చేసేలా ఉన్నారు. అంటే మీలాగే బలి చక్రవర్తి కూడా ముందు వెనక చూసుకోకుండా ఏదడిగినా ఇచ్చేస్తా అన్నాడు. ఓ బొడ్డోడు తల మీద కాలేసి తొక్కితే పాతాళానికి పోయాడు. చూసుకొని గమ్మిటే ఉండు మరి. ఏదో కావాలంటావు, అడిగింది ఇస్తానంటే జాగ్రత్త అంటావు. అసలు నువ్వేం అడుగుదావు నీ ఉద్దేశం? ఈ వయసులో ఇవన్నీ తెలుసుకొని నువ్వేం చేస్తావు? నిన్ను ఆరాలు తీయొద్దన్నానా? భార్గవి గారు మీరు నన్ను నమ్మండి, మీకు పని చేసేవాళ్ళు లేరని బాధపడకండి. మీకు ఏ పనైనా నేను చేసి పెడతా. నా పేరు యాదగిరి, దాదాగిరి నుంచి చెంచాగిరి వరకు ఏ పనైనా చేస్తా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, వెంటనే ఆ ల్యాండ్ ఖాళీ అవ్వాలి. నేను వెంటనే అక్కడ వర్క్ మొదలు పెట్టాలి, లేకపోతే ఆ కరుణ నాకంటే ముందు ఆ వెంచర్ కంప్లీట్ చేస్తుంది. దాని ముందు నేను ఓడిపోకూడదు. ఏ ఆగనా అండి, ఈ కరుణ ఎవరు? కొత్తగా ఎరట్రు? నువ్వు కొత్తగాని మాకు పాతే. ఆవిడ మేడం గారి శత్రువు. మీ మేడం గారికి శత్రువు లేకపోతే ఆశ్చర్యపడాలి, గాని ఉంటే ఆశ్చర్యమేముంది? యాదగిరి నేను చెప్పేది నిజమండి. ఈ రోజుల్లో మనల్ని ఎంత మంది తిట్టుకుంటే అంత గొప్ప అని అర్థం. 3 పూట్ల తిని ఇంట్లో కూర్చుంటే ఏమొస్తుందండి? ఒక్క ఏదో పని చేసి చూడండి, వాట్సాప్ లో మీరే, ఫేస్బుక్ లో మీరే. అంటే అర్థం కాలేదా? ఇప్పుడు ఒబామా ఉన్నాడు, 8 సంవత్సరాలు అమెరికాకి అధ్యక్షుడిగా చేశాడు, ఎంతమందికి తెలియదు చెప్పండి. కానీ ట్రంప్ 3 నెలలే ప్రపంచాన్ని కంపు కంపు చేశాడు. మిమ్మల్ని ట్రంప్ కంటే గొప్పదాన్ని చేసే బాధ్యత నాది. ఆ స్థలం ఖాళీ చేయిస్తా, నన్ను నమ్మండి. మీకు నేనున్నా.
ఏంటి నువ్వేం డౌట్ పడొద్దురా నువ్వు అనుకున్నదే అమృత బిల్డింగ్ ఓపెన్ అయ్యే టైం కి మీరు చక్కగా నడిచేస్తారేమో డాడీ చందు అమ్మ కట్టించే బిల్డింగ్ పేరు అమృతే కదా ఏంటండి ఏ వాళ్ళు చూస్తున్నారు భోజనం చేస్తారా అవును టాబ్లెట్స్ వేసుకున్నారా త్వరగా వేసుకోండి పావు గంటలో భోజనం వడ్డిస్తాను मोदल బిల్డింగ్ పేరు ఏమని పెట్టావు చెప్పు ఏ పేరు పెట్టావు అమృత అమృత మరి ఆ పేరు పెడుతున్నానని నాకెందుకు చెప్పలేదు ఓ అందుకలిగారా మీ పేరుతో కన్స్ట్రక్షన్స్ ఉంటాయి అమృత పేరుతో బిల్డింగ్స్ ఉంటాయి ఇందులో ప్రత్యేకించి చెప్పడమే ఉంది అనుకున్నాను నిజంగా నువ్వు నా ఆశయం కోసమే కన్స్ట్రక్షన్స్ మొదలు పెట్టావా లేక అమృత మెప్పు కోసం కష్టపడుతున్నావా అదేంటండి అలా అంటారు నేను ఏం చేసినా మీ కోసం మీ ఆనందం కోసమే ఇక్కడ చేస్తాను నా ఆనందం కోసం అయితే బిల్డింగ్స్ కి చంద్రలేఖ అని పెట్టాలి గాని అమృత అనే పేరు ఎందుకు పెట్టావ్ పెడితే ఏమండి అదేం తప్పు కాదు కదా మీరు అమృత భార్య భర్తలే కదా ఏ మనిద్రం భార్య భర్తలం కాదా నిజంగా నాసిం కోసమే అయితే చంద్రలేఖ అనే పేరుతోనే బిల్డింగ్స్ కట్టాల్సింది చంద్రలేఖ అనే పేరు మీకు అచ్చురాలేదండి ఆ పేరుతో కట్టిన బిల్డింగ్ కూలిపోయింది ఆ పేరుతో కట్టిన బిల్డింగ్ ఏ మిమ్మల్ని ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి తీసుకొచ్చింది అయినా చంద్రలేఖ మీ జీవితంలో నుంచి వెళ్ళిపోయి చాలా కాలమైందండి ఆ మనిషి కాదు ఆ జ్ఞాపకాలు కూడా మీకు అచ్చు రాలేవు అందుకే అమృత పేరు పెట్టాను అమృత పేరైతే కలిసొస్తుందని నీకెవరు చెప్పారు ఎవరు చెప్పాల్సిన పని ఏంటి మీ జీవితం కనబడుతూనే ఉంది కదా చందు పోయిన తర్వాతనే అమృత వచ్చింది చందు మీ జీవితంలో విషాదాన్ని మిగిలిస్తే అమృత మీ జీవితంలో అమృతాన్ని నింపింది ఆనందాన్ని తీసుకొచ్చింది పాతికేలకు పైగా మీ జీవితంలో పెనువేసుకున్న అమృత మీకు బాగా కలిసొచ్చిన పేరండి ఆ పేరులోనే అమృత ఉంది అమృత పేరు మనకి తప్పకుండా విజయాన్ని తీసుకొస్తుంది నీ అంతట నువ్వే అన్నీ డిసైడ్ చేసుకున్నాక ఇక నేను చెప్పడానికి మాత్రం ఏముంటుంది చందు చంద్రలేఖ పేరు మంచిది కాదు అని నువ్వు అంటున్నావు ఆ పేరుతో నాకున్న అనుబంధం గురించి నాకంటే నీకే బాగా తెలుసు తెలిసి కూడా నీ నిర్ణయం నువ్వు తీసుకుంటే ఇక నేను మాట్లాడటానికి ఏముంది
అలా అనకండి ప్లీజ్. మీకు ముందు చెప్పకపోవడం నా తప్పే కావచ్చు, కానీ ఆ పేరు పెట్టడం మాత్రం తప్పు నిర్ణయం కాదండి. అమృత పేరు పెట్టడం తప్పు అని నేను అనడం లేదు. చంద్రలేఖ అనే పేరుని మార్చడం నాకు బాధేసింది. చంద్రలేఖ అనేది ఒక బ్రాండింగ్, ఆ పేరు నిలబడాలి. ఎక్కడ చూసినా ఆ పేరు గురించే మాట్లాడుకోవాలి అని నేను అనుకున్నాను. కానీ మీ బాధ నాకు అర్థమైంది, కానీ చంద్రలేఖ పేరు మార్కెట్లో చెడ్డ పేరు తీసుకొచ్చింది. ఆ పేరు వినగానే పడిపోయిన బిల్డింగ్ గురించి మాట్లాడుతున్నారు. అది మనకు అడ్డు రాకూడదని అమృత పేరు పెట్టానండి. అమృత నిజంగా మీ జీవితంలో చాలా అచ్చొచ్చిందండి. నేను పోయిన విషాదం నుంచి బయటపడేసింది ఎవరు, అమృతే కదా. ఆ అమృత ఈరోజు దూరమైంది కాబట్టి మీకు ఇలా జరిగింది. ఇది నేను చాలా బలంగా నమ్ముతానండి. కనీసం ఇలా అయినా రాజా అమృతల పేర్లు కలిసి ఉంటే చూడాలని నా కోరిక. రాజా కన్స్ట్రక్షన్స్ కట్టే ప్రతి బిల్డింగ్ పేరు అమృత అనే ఉండాలని ప్లాన్ చేసుకున్నాను. రాజా అమృత ఎప్పుడూ కలిసే ఉండాలి. అలా చేయడం వల్ల అమృత నీ గురించి పాజిటివ్ గా ఆలోచిస్తుంది అని అనుకుంటున్నావా? నేను ఆ పేరు పెట్టింది అమృతని ఇంప్రెస్ చేయడం కోసం కాదండి. నా మనసుకి నచ్చింది కాబట్టి మీ మనసు కూడా నచ్చుతుంది అని అర్థం చేసుకోండి. ఏదో ట్రంప్ను ఎలా దించేయాలని అంత ఘోరంగా ఆలోచిస్తుంది. ఏడు భార్గవ్ గారు చాలా ప్రశాంతంగా ఉంటున్నారు. నేను ప్రశాంతంగా ఉన్నానా? నీకు అలా కనిపిస్తున్నానా? ఇదేంటి, కదిలిస్తే కస్సును లేస్తుంది, రాంగ్ టైంలో రాంగ్ క్వశ్చన్ అడిగానా? ఏదో రకంగా లైన్లో పెట్టకపోతే చేతిలో నుంచి చేజారిపోతుందేమో. చూడండి భార్గవ్ గారు, బయట నుంచి చూస్తే నది చాలా ప్రశాంతంగా ఉంటది, కానీ దాని లోతెంత, లోపల ఎన్ని సుడిగుండాలుంటాయి, ఇవన్నీ తెలుసుకోవాలంటే దిగాలి. దిగితే అర్థమైంది. అంటే ఆల్రెడీ నేను మీ మనసులోకి దిగిపోయాను కాబట్టి మీలో టెన్షన్ అర్థం చేసుకోవడానికి అడిగానంతే. ఏంటి పంచి పేలినట్లేదు? అయినా దీనికి ఇదే ఎక్కువ, ఎందుకు పంచులు వేస్ట్ చేయటం? నాకు ఉడికిపోతుంది యాదగిరి. ఏం ఉడుకుతుంది, అన్నమా చికెనా? యాదగిరి. మరి లేకపోతే ఏంటండి, ఉడికిపోతుంది కాలిపోతుంది. మీరేమన్నా ప్రెషర్ కుక్కర్ మింగి పొయ్యి మీద కూర్చున్నారా? కుర్చీలోనే కదా కూర్చుంది. ఆ కరుణ వెంచర్ కంప్లీట్ అయ్యేలా ఉంది. నేను ఇంతవరకు కనీసం భూమి పూజ కూడా చేయలేకపోయాను. మన భూమే కదండి, ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చు. మీరు అనండి, ఇప్పుడే పూజ చేద్దాం. ఏంటి తమాషాగా ఉందా? ల్యాండ్ మనదే అన్నావు, అక్కడ జనాన్ని ఖాళీ చేద్దామన్నావు. చివరికి ఆ చక్రవర్తి ఏం చేయలేదు, నువ్వు ఏం చేయలేకపోయావు. నీకేం కావాలంటే అది ఏర్పాటు చేస్తానన్నాను కదా. ఏది ఇంతవరకు ఏం చేశావు? భార్గవి గారు, మీరు అవకాశం ఇచ్చారు కదా అని ఆవేశపడి నేను ఏదైతే అది చేశామనుకో దెబ్బ అయిపోతాం. పెద్దలు ఏమన్నారు, నిదానమే ప్రధానం అన్నారు. నేను ఎందులో అయినా అదే ఫాలో అవుతా. నువ్వు ఏదో చేస్తావని నిన్ను నమ్మకోవడం నాది బుద్ధి తక్కువ. రేపే రౌడీల్ని పంపించి ఒక్కొక్కడిని విరగదని వాళ్ళందరినీ ఖాళీ చేస్తాను. అలా చేస్తే పొలిటికల్ గా రచ్చరచ్చ అవుద్ది. మనం ఏం చేసినా హైపర్ గా మూడో కంటికి తెలియకుండా చేసుకోవాలి. ఈలోగా కరుణ బిల్డింగ్ పూర్తి చేస్తుంది. ఇప్పటికే చాలా వరకు అపార్ట్మెంట్స్ బుక్ అయిపోయాయి తెలుసా. నా వర్క్ లేట్ అయినా పర్వాలేదు, కానీ ఆ కరుణ వర్క్ పూర్తి కావడానికి వీల్లేదు. అదే మరి, ఎనకడక నీలాంటిదే, మొగుడు పోయినా బాధ లేదు కానీ ఎదురింటే మొగుడు వాళ్ళ ఆవిడని సినిమాకి తీసుకెళ్లడం బాధపడిందంట. స్టాప్ నాన్సెన్స్ యాదగిరి. నాన్న సెన్స్ లేదు, అమ్మ సెన్స్ లేదు, నా సెన్స్ లో చెప్తా విను. ఇప్పుడు అక్కడ ల్యాండ్ ఆక్రమించిన కూలీలను ఖాళీ చేయించి మన పన్ను మొదలెట్టాలంటే చాలా లేట్ అయింది.
అదే మనం ఆ కరుణ వెంచర్ స్టాప్ చేయించామనుకో మీకు సంతోషంగా ఉంటది నాకు టెన్షన్ తగ్గుతుంది ఏమంటా మాటలు చెప్పడం బాగానే ఉంటుంది కానీ చేతల్లో చేయడమే కష్టంగా ఉంటుంది మనం చేతల్లో కూడా బాగా స్ట్రాంగ్ లేండి మీకు కూడా ఒకసారి రుచిపిస్తాలే ఏంటి ఆ అదే ఆ కరుణ వెంచరు ఆగిపోయేలా చేయాలి చేస్తున్నాను అంతే అదే ఎలా ఎలా అంటే ఏదోలా చేస్తానన్న అనగా నువ్వు చూస్తూ ఉండు ఓకే వస్తా బాబాయ్ సినీ పనులకు వచ్చాడా వచ్చాడమ్మా అందరికంటే ముందు అతనే వచ్చాడు అమ్మా మీరు ఏమంటూ నా కొడుకు బుద్ధి చెప్పారో గాని వాడు పూర్తిగా మారిపోయాడమ్మా తాగుడు మానేసి చక్కగా పని చేసుకుంటున్నాడమ్మా నిజంగానా అవునమ్మా ఎంతమంది ఎన్ని చెప్పినా వినని మనిషి ఈ రోజు మీ మాట విన్నాడమ్మా మనిషిగా మారేడమ్మా పెళ్ళాన్ని పిల్లల్ని చక్కగా చూసుకుంటున్నాడమ్మా పోనిలే యాదమ్మా మొత్తానికి సీనేయలో మార్పు వచ్చింది కదా అదే నాకు సంతోషం నా కొడుకు జీవితాన్ని నిలబెట్టిన దేవతమ్మా మీరు వాడేమైపోతాడో అనుకున్నా వాణ్ణి నమ్ముకున్న మేమందరం ఎక్కడ దిక్కులేని వాళ్ళం అయిపోతామో అనుకున్నా మీ దయవల్ల మేమందరం సంతోషంగా ఉన్నామమ్మా బిల్డింగ్ పనుల్లో క్వాలిటీ లేదు అందుకే పనులన్నీ ఆపేయండి మీరు ఎంత బాగా కడుతున్నారో చెప్పాల్సింది నేను మీరు కాదు అర్థమైందా వివరాలు కావాలంటే ఆఫీస్కి వచ్చి రిపోర్ట్ తీసుకోండి మీరేమైనా పనులు కానీ మొదలుపెట్టారంటే లీగల్గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది